పిత పుత్ర పవిత్రాత్మ నా ఆమెన్ ప్రిమణ సహోదరి సహోదరులారా మేమందరిని కూడా ఈ చిన్న వాక్య ఉపదేశానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను ఈనాటి వాక్య భాగము లూకా శుభవార్త ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారవ వచనం వరకు యేసువాకానొక పట్టణమున ఉండగా కుష్ఠరోగి ఒకడు ఆయన వద్దకు వచ్చి సాగిలపడి ప్రభు తమ చిత్తమైనసు నన్ను ఆరోగ్యవంతుని చేయగలరు అని ప్రార్థించను యేసు తన చేయి చాపి అతన్ని తాకి అది నాకు ఇష్టమే నీవు స్వస్థుడవు కమ్ము అని పలికాను వెంటనే అతని కుష్టము పోయి స్వస్థత కలిగాను యేసు అప్పుడు ఎవరితోనూ నీవు ఈ విషయమును చెప్పరాదు అని ఆజ్ఞాపించి నీవు వెళ్ళి యాజకునకు కనిపింపుము నీ స్వస్థతకు నిదర్శముగా మోష ఆజ్ఞానుసారము కానుకలను సమర్పింపము అని వాణిని పంపివేశాను అయినను ఆయనను గురించిన సమాచారము మరి ఎక్కువగా వ్యాపించను ఆయన ఉపదేశములను వినుటకు రోగ విముక్తులగుటకు ప్రజలు తండోపతండములుగా రాసాగిరి కాని యేసు నిజన స్థలమునకు వెళ్ళి ఏకాంతముగా ప్రార్థన చేసుకొనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక ప్రిమిన సహోదరి సహోదరులరా చదవబడి ఈ వాక్య భాగాన్ని మనం అనేకసార్లు చదివి ఉంటాం విని ఉంటాము అనేక ప్రసంగాలలో దీని ప్రస్తావన కూడా చేయటం జరుగుతుంది ఈరోజు ఈ చిన్న ప్రసంగములో దీనిలోని ఈ వృత్తాంతములోని శూన్యతత్వాన్ని మీ ముందు ఉంచుతూ ఉన్నా ఇది చదవటానికి చాలా సులభముగా ఉంటుంది కుష్ఠారోగి వచ్చాడు సాగిలపడి ప్రార్థించారు ప్రభు వెంటనే చేయి చాపి స్వస్థత దయచేశాడు కుష్ఠారోగి వచ్చి సాగిలపడి ప్రార్థించగా ప్రభు చెయ్యి చాపి ఆ వ్యక్తిని తాకి స్వస్థపరిచి ఇదిగో నువ్వు వెళ్ళి యాజకునకు కనిపింపుము మోస ఆజ్ఞానుసారము కానుకలు సమర్పింపము అని మనం తెలిసిన విషయం అది చదువుతున్న కొద్దీ అది అలవాటుగా మారిపోతుంది కానీ దానిలోని ఆ వృత్తాంతంలోని సున్నితత్వాన్ని మనం చాలాసార్లు మిస్ అవుతూ ఉంటాం కావుననే ఈ చిన్న ప్రసంగం ద్వారా అక్కి భాగంలో ఉన్న సున్నితత్వాన్ని అర్థం చేసుకోవడానికి చేద్దాం ప్రిమిన సహోదరి సహోదరులారా భార్యాభర్తలిద్దరూ కూడా సంతోషంగా జీవించే ఒక కుటుంబం అది భర్తకు మంచి ఉద్యోగం ఉదయాన్నే వెళ్ళి సాయంత్రం వస్తారు చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు వారికి ఇద్దరు బిడ్డలు కూడా కలిగారు సాయంత్రం రాగానే ఆ బిడ్డలతో ఆడుకోవటము భార్యతో ముచ్చడించటము చాలా సంతోషముగా గడుపుతూ ఉన్నారు ఎటువంటి చీకు చింతలు కానీ ఎటువంటి పెద్ద పెద్ద సమస్యలు కానీ లేవు ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కానీ సమస్యలు కానీ ఇద్దరు కూడా కూర్చొని పరిష్కరించుకొని అలా ముందుకు సాగిస్తూ ఉన్నారు వారి జీవితాన్ని అయితే ఒకరోజు సాయంత్రం ఆఫీసు నుండి వచ్చి స్నానం చేసే ఆ సందర్భంలో భర్త చేతి మీద ఒక చిన్న మచ్చ చూసింది ఆ స్త్రీ ఏమండి ఏంటి మచ్చ ఎప్పుడు చూడలేదు అంటుంది తను చూస్తే పట్టుకుంటే నొప్పి అయితే ఏమీ లేదు కాబట్టి పెద్దగా మనం పట్టించుకున్న అవసరం లేదు ఏదో గాయమై ఉంటుంది మానిపోయి ఉంటుంది నేను పట్టించుకోలేదు వదిలేసే దాని గురించి మనకెందుకు ఇప్పుడు అన్నారు అలాగే అనుకొని నాలుగైదు రోజులు గడిచిన తర్వాత మచ్చ పెద్దదవుతుంది భార్య అంటుంది ఏమండి ఈ మచ్చ తగ్గటం లేదు పెద్దదవుతుంది దయచేసి మనం ఒక వైద్యుని కలుద్దాం సంప్రదిస్తే ఏం చెప్తారో చూద్దాం అన్న ఆ యొక్క సలహా ద్వారా భర్త వెళ్ళిపోయి డాక్టర్ గారిని కలుస్తూ ఉన్నాడు డాక్టర్ గారు పరీక్షించి చూసి చూసి ఇది ఒక కొత్త రకం మచ్చగా ఉందండి మీరు ఒక రెండు మూడు రోజులు హాస్పిటల్లో ఉండాలి అబ్జర్వేషన్లో ఉంచుతాను రోగమా మచ్చ ఏమిటి తర్వాత చూద్దాం అని చెప్పేసి ఆ వ్యక్తిని మాత్రమే ఒక రెండు మూడు రోజులు హాస్పిటల్లోనే ఉంచుకున్నారు ఆ కాలం గడిచిన తర్వాత డాక్టర్ గారు వచ్చేసి ఐఎమ్ సారీ అండి మీకు ఇది చిన్న మచ్చలాగా అనిపిస్తుంది ఇది వ్యాపిస్తూ ఉంది కదా ఈ రెండు మూడు రోజుల్లో కూడా పెద్దదయ్యింది ఇది వ్యాపిస్తూ ఉంది అన్ని పరీక్షలు చేసిన తర్వాత చెప్తూ ఉన్నాను ఇది కుష్టము నువ్వు కుష్టరోగికి లోనయ్యావు అని చెప్తాడు అని చెప్పగానే ఆ భర్త కన్నీటి పర్యాంతమై ఏడుస్తూ ఉంటాడు అయితే ఏం చేయాలండి ఎక్కడ ముందు దొరుకుతుందండి ఏమి చేస్తే ఇది నయమవుతుంది అంటే ప్రస్తుతానికైతే ఏమి లేదండి దీన్ని వేరే వారికి సంక్రమించకుండా మీరు ఆపగలరు కావున మీరు దూరంగా ఉండాలి నా ఉద్దేశ ప్రకారం అయితే మీరు వెంటనే ఇదిగో ఒక కాలనీ ఉంది వారి కోసమే నిర్మించినటువంటి ఒక కాలనీ ఉంది ఆ కాలనీకి వెళ్ళిపోయి అక్కడ ఉండండి మీరు అంటే ఆ భర్త అంటాడు ఏమండి ఒకనాది ఒక విన్నపము అక్కడికి వెళ్తాను కాకపోతే ఒక్కసారి చివరిసారిగా ఇంటికి వెళ్ళి భార్యతో మాట్లాడి పిల్లలతో కొంచెం సేపు కాలం వెచ్చించి తిరిగి వస్తాను అంటే డాక్టర్ గారు అంటున్నారు చాలా సంతోషము నీకు చాలా ప్రేమ ఉంది కుటుంబం అంటే చాలా సంతోషం కానీ మీరు వెళ్ళటానికి వీల్లేదు మీరు వెళ్ళినట్లయితే భార్య దగ్గరకు వస్తుంది సంతోషంతోనో బాధతోనో దగ్గరకు వస్తుంది మీరు దగ్గరకు తీసుకుంటారు అది ప్రమాదం పిల్లలు వస్తారు తెలియకుండా వచ్చి మిమ్మల్ని కౌలించుకుంటారు మీ ఒళ్ళు కూర్చుంటారు మీరు తాకారా అది ప్రమాదకరం కావున నీవు నీ కుటుంబాన్ని ప్రేమిస్తే దయచేసి ఇటుగుండా ఇక్కడ నుండి డైరెక్ట్గా ఆ కాలనీకి వెళ్ళండి చూడండి ఆ ఎడబాటు చూడండి తను ఎందుకు వెళ్ళలేదు కుటుంబానికంటే ప్రేమ ఎందుకు చివరిసారి చూ చివరి చూపు కూడా లేకుండా చివరి ఆలింగనం కూడా లేకుండా పిల్లలను కూడా పట్టుకోకుండా ఎందుకు వెళ్తూ ఉన్నాడంటే బాధ కంటే ప్రేమ ఎక్కువ ప్రేమ ఏమిటి నాకు వచ్చింది పర్వాలేదు నా వారికి రాకూడదు వచ్చింది నా బిడ్డలకి ఈ వ్యాధి రాకూడదు అని బాధగా ఏడుస్తూ అట్టే వెళ్ళిపోతూ ఉన్నారు భార్యకు తెలిసి భార్య వస్తుంది దూరంగా ఉండాలి కానీ దగ్గరకు రావటానికి వెళ్ళారు దూరంగా ఉండి ఏడుస్తూ ఉన్నారు పిల్లల దగ్గరికి రాలేరు నాన్న నాన్న అంటున్నారు కానీ తల్లి గట్టిగా పట్టుకుంది వెళ్ళకూడదేమా అని ఎంత బాధ చూడండి ఎంత సున్నితమైన అంశమో చూడండి ఇది అలా రోజు వాళ్ళు వస్తూ ఉన్నారు ఆహారం తీసుకు వస్తూ ఉన్నారు దూరంగా ఉండి ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు అలా కాలం గడుస్తున్న నా కొద్దీ ఆ సమయం వచ్చింది శరీరం మరీ క్షీణించిపోతూ ఉంది గాయాలు ఎక్కువైపోతూ ఉన్నాయి ఆకారం లేకుండా పోతుంది చేతులు కాళ్ళు అన్నీ కూడా నాశనం అయిపోతూ ఉన్నాయి అప్పుడు ఆయన అంటున్నాడు అమ్మ ఇంక మీరు రావద్దు పిల్లలారా మీరు ఇంకా నన్ను చూడని అవసరం లేదు ఎందుకంటే నేను చూసే ఆ పరిస్థితులు లేను కాబట్టి మీరు ఇక్కడ నుండి కూడా దూరంగానే ఉండండి నా కొరకు మీరు రావద్దు అని భర్త చెప్తున్నప్పుడు ఆ భర్తలో కలిగే బాధ ఆ ఎడబాటు ఒకసారి మనం ఆలోచన చేయాలి ఆ భార్య ఆ పిల్లలు పడే వేదన మనకు అర్థం కావాలి ప్రిమిన సహోదరి సహోదరులారా అటువంటి సున్నితమైన అంశం ఈనాటి వాక్య భాగం మనం చూసాం కుష్టారోగే కానీ ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చాడు ఎలా వచ్చాడు కుష్టారోగి అంటే బైబిల్ ప్రకారం ఎక్కడ ఉండాలి బైబిల్ ప్రకారము కానీ ఆనాటి పరిస్థితుల మధ్య కానీ ఎక్కడ ఉండాలి ఊరి చివరిలో ఉండాలి ఎవరైనా వస్తూ ఉంటే అశుద్ధులము అశుద్ధులమని అరవాలి దగ్గరికి రాకుండా చూసుకోవాలి జన సాంత్రంలోకి వారు రావడానికి వీల్లేదు ఒకవేళ వచ్చే రా రాళ్లతో కొట్టి చంపుతారు అటువంటిది ఈ వ్యక్తి దారి చేసుకొని ప్రభు వెంట తండోపతండాలుగా ప్రజలు ఉన్నారని వాక్యం చెప్తూ ఉంది అంతమంది ఉన్న ప్రభు పాదముల దగ్గర రాగలిగాడు అంటే ఎంత ధైర్యమో చూడండి ఎంత తెగింపో చూడండి నా దృష్టిలో అయితే ఖచ్చితంగా ప్రభు దగ్గరకు వచ్చే ఆ దారిలో అనేక మంది అరిచి ఉంటారు అనేక మంది రాళ్ళు రువి ఉంటారు ఆ రాళ్ళ బాధను తట్టుకున్నారు తిట్లు తట్టుకున్నాడు ఆటంకాలను కూడా అధిగమించి ప్రభు పాదముల దగ్గర సాగిలపడ్డాడు చూడండి ఎంత సున్నితమైన అంశమో ఇది అటువైపు దు కుటుంబానికి దూరంగా ఉండాలి ప్రేమను పంచటానికి పొందటానికి వీలు లేదు ఇటువైపు జనసంద్రంలోకి వస్తే ప్రజలు ఊరుకోరు రాళ్లతో కొడుతూ ఉన్నారు తిరుగుతూ ఉన్నారు ఎంత సున్నితమైన అంశమో అటువంటి వ్యక్తి ప్రభువు దగ్గరకు వచ్చి అయ్యా నిశ్చిత్తం నన్ను స్వస్థతను చెయ్యి నీ చిత్తమైతే నన్ను స్వస్థపరుచయ్యా అంటున్నాడు ప్రిమిన సహోదరి సహోదరులారా ఇటువంటి పరిస్థితిని చాలామంది చాలా కుటుంబాలు అనుభవిస్తూ ఉన్నాయి నా భార్య నా పిల్లలు సుఖంగా ఉండాలని భర్త దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు మనం ఎంతమంది చూడము అటు అమెరికా పోయే కానీ ఇటు దుబాయ్ వెళ్ళిపోయేవారు కానీ అక్కడ చివరికి కూలి పని కోసం కూడా వెళ్తూ ఉన్నారు కేవలము ప్రేమతో కుటుంబ శ్రేయస్సు కోసము ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి వారి కోసం ప్రార్థన చేద్దాం రెండవదిగా చాలామంది మానని రోగాలతో ఉన్నారు మందులు ఉన్నా కానీ అవి మానవు తిరిగి తిరిగి మరలా వస్తూ ఉంటాయి మానని రోగాలతో బాధపడేవారు చాలామంది ఉన్నారు చెప్పుకోలేక మానసికంగా బాధపడుతూ కృంగిపోతూ చనిపోతూ ఉన్నవారు ఉన్నారు ప్రతిరోజు చనిపోతూ ఉన్నారు వాళ్ళు మానసికంగా వారి కోసం ప్రార్థన చేద్దాం ఇంకా రెండవదిగా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు యొక్క తెగింపు చూడండి ప్రభు తిట్టలేదే ప్రభు అడగలేదే నువ్వు ఎలా వచ్చావని నువ్వెందుకు వచ్చావని అడగలేదే నువ్వు అశుద్ధుడవు నన్ను తాకకూడదని అడగ చెప్పలేదే వెంటనే ప్రభు యొక్క సమాధానం ఏమిటి నాకు ఇష్టమే శుద్ధుడవు కమ్ము అని చెయ్యి పట్టుకుంటున్నాడు ప్రభు ప్రేమ అది ప్రజలందరూ కూడా అశుద్ధుల అన్నా ప్రజలందరూ పాపి అన్నా ప్రజలందరూ నువ్వు పనికిరావు అన్న ప్రజలందరూ నేను దూరంగా ఉంచిన ప్రభు దగ్గరికి వస్తే ప్రభు నిన్ను చెయ్యి పట్టుకొని పైకి లేపుతారు పాపములను పడిపోయినా కానీ పైకి లేపగలడు ప్రభు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వాక్య భాగాన్ని ధ్యానించే మనము అనేక మందిని గుర్తు చేసుకుని ప్రార్థన చేద్దాం మరియు ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రజలు ఏమనుకున్నా కానీ ఎన్ని ఆటంకాలు ఏర్పాటు చేసినా ఆ వ్యక్తి ఎలా అయితే ప్రభు పాత సన్నిధికి చేరాడో అదేవిధంగా మనం కూడా మన అనుదిన జీవితంలో వచ్చే ఆటంకములను అధిగమిస్తూ శోధనను జయిస్తూ ప్రజలు ఎంత చెప్పినా ఎంత నిందించినా వెనుకంచె వేయకుండా ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ముందు సాగిలపడి బ్రతిమలాడుకుంటే ప్రార్థిస్తే ఖచ్చితంగా ప్రభు సమాధానం ఇస్తాడు మన ప్రార్థన ఆలకిస్తాడు ముందు మనలో ఆయనకు విశ్వాసం రావాలి నేను ప్రభు దగ్గరికి వెళ్ళాలి ప్రభు పాద సన్నిధిలో గొప్ప అనుభూతి ఉన్నదని మనం తెలుసుకొని ప్రభు దగ్గర ఉండి ప్రార్థన చేయడానికి ప్రయత్నించేద్దాం అదే పదహారో వచనంలో అంటారు అందరు వస్తూ ఉంటే ప్రభు మాత్రం ఏకాంతముగా నిజ్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నారు ప్రార్థన చాలా ముఖ్యం కాబట్టి ప్రార్థన జీవితాన్ని మనకు దయచేయమని ప్రార్థనలో పట్టుదల దయచేయమని ప్రార్థనలో స్వచ్ఛత దయచేయమని ప్రభుని ప్రార్థన చేద్దాం దేవుడు మనకు సహాయం చేయనుగాక ఆమె